హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనతో పాటు ఏంటంటే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట, బలగం. రీసెంట్గా ఈ మూవీ రిలీజ్ అయ్యి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. సినిమా చిన్నదైనప్పటికీ కథ బాగుంటే ప్రేక్షకులు ఎలా అయినా ఆదరిస్తారనడానికి ఇది మళ్ళీ ఒక నిదర్శనంగా చూపించింది. అయితే ఇదే మూవీలోని ప్రతి క్యారెక్టర్ కూడా అందరికీ కూడా ఆకట్టుకుంది. అటువంటి ఒక క్యారెక్టరే సౌమ్య గారి క్యారెక్టర్. సో సౌమ్య గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు, ఆవిడతో మాట్లాడతాం. హాయ్ సౌమ్య. హాయ్. సో ముందుగా థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఎలా ఫస్ట్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? బలగం సక్సెస్ బాగుంది అంతేనా? సింగిల్ వర్డ్ అంటే ఎక్స్పెక్ట్ చేయలే కదా. అంటే బా అంటే మూవీ హిట్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. మామూలుగా మీరు సెట్స్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఈ స్టోరీ విన్నప్పుడు కానీ ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఇంత సక్సెస్ వస్తుంది అని చెప్పి? అంటే హిట్ అవుతుంది మూవీ అనుకున్నాం, కానీ ఇంత ఎక్కువగా జనాలు ఇంత ప్రేమ చూపిస్తారు, ఇంత ఇష్టపడతారని అనుకోలేదు. ఓకే. అండ్ మీ రోల్ ఉన్నది చిన్నదైనప్పటికీ కూడా జనాలందరికీ కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. అండ్ మీదనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక చిన్న రోల్ ఒక 10 నిమిషాలు కనిపించినా 5 నిమిషాలు కనిపించినా సరే అంత బాగా నోటెడ్ అయిపోయింది. సో ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? వేణు సార్కే. ఓకే. సో ఎలా వచ్చింది అసలు బలగం ఆఫర్ మీ దగ్గరికి? యాక్చువల్లీ నేను యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది చిన్న ఉన్నప్పటి నుంచి. సో ఇలా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు నాకు మహేశ్వర్ అని కో డైరెక్టర్ గారు ఆయన తెలుసు అనమాట, ఆయన చెప్పారు ఇట్లా. అన్నయ్య ఫ్రెండ్ యాక్చువల్గా, ఒక ఫ్యామిలీ మెంబర్, ఆయన ఇండస్ట్రీలోనే ఉంటారు వేసి ఇంకా కో డైరెక్టర్ అనమాట. ఆయన చెప్పారు ఇలా దిల్రాజు గారి బ్యానర్లో ఆడిషన్ జరుగుతున్నాయి, ఒకసారి వెళ్తావా. సో నేను వెళ్ళాను ఆడిషన్కి. మీరు అదే ఫస్ట్ ఆడిషన్? లేదు, ఫస్ట్ ఆడిషన్ అదే. ఆ మూవీలో వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే నాకు బలగం సినిమా వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. నేను వెళ్ళింది వేరే ఆడిషన్కి. వేరే ఆడిషన్కి వెళ్ళాను, మూవీలో సెలెక్ట్ అయ్యావు అన్నారు. నాకు ఎక్కడో భయం వేసింది సెలెక్ట్ అవుతానో లేదో అని. నాకు టక్మన్ కాల్ వచ్చింది ఇట్లా చిక్మంగ్ళూరు బెంగళూరుకి రావాలి అన్నట్టుగా పిలిచారనమాట. వెళ్ళాను చిక్మంగ్ళూరు బెంగళూరుకి వెళ్ళాను, షూటింగ్ అయిపోయింది దిల్రాజ్ గారి బ్యానర్లోనే. అక్కడ నన్ను చూసారనమాట రైతేజ మేనేజర్ గారు, అకుల్ సార్, వీళ్ళందరూ చూసి ఈ అమ్మాయి బాగా చేస్తుంది కదా ఒకసారి వేణు సార్కి పరిచయం చేద్దామని నా ప్రొఫైల్ పంపించారంట. ప్రొఫైల్ పంపించిన వెంటనే ఈ అమ్మాయి ఒకసారి పిలిపించండి అన్నారంట. సో అక్కడ పిలిపించిన తర్వాత నన్ను చూశారు, చూసిన తర్వాత ఆడిషన్ అంటే ఒక సిగ్గుపడు అన్నారు. సో నేను సిగ్గుపడిన వెంటనే అందరు నవ్వారనమాట. సో అంటే ఏమైనా డైలాగ్ ఇచ్చారా? డైలాగ్ ఏం లేదు యాక్చువల్గా, నాది థ్యాంక్స్ ఒకటి కదా, థ్యాంక్స్ ఒకటి అండ్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఫేరెన్లలో డైలాగ్ ఒకటి అదొకటి. సో సిగ్గుపడు అనేసరికి అక్కడ అందరు నవ్వారు. సో అప్పుడు అనిపించింది వేణుసరికి తినే కన్ఫర్మ్ అన్నట్టుగా. నేను ఒక 10 డేస్ లో మళ్ళీ సిరిసిల్ల షూట్కి వెళ్ళాను. ఓకే. మొత్తం ఎన్ని డేస్ ఉంది మీది బలగంలో? నాది 7 డేసే. 7 డేస్. ఓకే. సో ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? అండ్ మీకు ఆ రోల్ చెప్పినప్పుడు అరే చిన్న క్యారెక్టర్ ఎందుకు చేయాలి అని అనుకున్నారా? లేదు, ఎందుకంటే నాకు దర్శి సార్, నేను యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని అనుకున్నాను. నా క్యారెక్టర్ గురించి నేను ఆలోచించలేదు, అంటే కొద్దిసేపు కనబడినా కానీ ఓకే అనుకున్నాను. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా, నాకు ఇంతవరకు నేను ఏ షార్ట్ ఫిల్మ్ లో కానీ ఏ సీరియల్స్ లో ఎందులో చేయలేదు, ఎందులోనే చేయలేదు, ఇదే ఫస్ట్. ఇదే ఫస్ట్. సో వెళ్ళగానే నాకు ఫస్ట్ నాకు ఏం చెప్పలేదు, అంటే ఇది నీ క్యారెక్టర్ కూడా నాకు చెప్పలేదు అనమాట. జస్ట్ సిగ్గుపడి అన్నారు, సిగ్గుపడ్డాను. తర్వాత నేను కాల్ చేశాను అనమాట మేనేజర్ గారు, కాల్ చేసి సరే ఇట్లా సిగ్గుపడ్డం అన్నారు, సిగ్గుపడ్డాను అయిపోయింది కానీ నాకు నా క్యారెక్టర్ తెలియట్లేదు, అంటే నువ్వు సిరిసిల్లకి రా, నువ్వే షాక్ అవుతావు అన్నారు. సో వెళ్ళిన తర్వాత నేను దర్శి సార్ తో కూడా ఉంటుంది, నాకు ఈ క్యారెక్టర్ అని కూడా తెలియదు, జస్ట్ నార్మల్ గా ఉంటుంది. పెళ్లి కూతురు అనేసరికి నేను పెళ్లి కూతురు అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరో పెళ్లి కూతురు ఉంటారని నాకు తెలిసి, హీరోయిన్ వీళ్ళు పెళ్లి కూతురు ఉంటారు, నేను ఏదో సైడ్ కి అట్లా నించుంటానేమో అనుకున్నాను. కానీ షాక్, నేనే పెళ్లి కూతురు, నేనే హీరోయిన్ అంటే ఫస్ట్ దర్శి సార్ తో కాంబినేషన్ అని ఎక్స్పెక్ట్ చేయాలి. సో నేను ఆలోచించలేదు, ఎందుకంటే ఫస్ట్ సినిమా వేణు సార్ కదా, డైరెక్షన్ ఎట్లుంటుంది, సెట్ ఎలా ఉంటుంది, మన కెమెరా యాంగిల్స్ కానీ అన్నీ నేర్చుకోవచ్చు కదా, ఒక ఉన్న 2 డేస్ ఉన్నా నేర్చుకోవచ్చు కదా అని ఆలోచించి వెళ్ళాను. కానీ నాకు అసలు అట్లా ఏం అనుకోలేదు. ఓకే, రోల్ ఎలాంటిదైనా పర్వాలేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి అనుకున్నారు. ఓకే. అండ్ ఫస్ట్ మీరు సిరిసిల్లకి వెళ్ళడం కూడా అదే ఫస్ట్ టైం? అదే ఫస్ట్. ఆ సిరిసిల్ల అంటే ఎమ్లవాడ ఎప్పుడు వెళ్తూ ఉంటాను, సిరిసిల్లలో మా చుట్టాలు కూడా ఉన్నారనమాట. సో సిరిసిల్ల వెళ్తే నాకు అసలు ఊరికి వెళ్ళినట్టే అనిపించింది, మా అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళినట్టే అనిపించింది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే బయట మీరు ఇంత బాగున్నారు, సినిమాలోనేమో అందం ఫుల్ బ్లాక్ గా చాలా లూజ్ లూజ్ డ్రెస్ వేసి బయట అందరూ నాకు తెలిసి అరే ఏంటి అమ్మాయి ఇలా ఉంది కదా, ఎందుకు అలా చూపించారు అనుకుంటారు కదా నాకు తెలిసి. అంటే నాకు ఇన్సర్ చెప్పారనమాట సాంగ్ ఫస్ట్ చెప్పినప్పుడు, ఇట్లా చాపకల బడపిల్ల సాంగ్ ఉంటుంది నీకు ఓకేనా అంటే నాకు ఓకే సార్ డెఫినెట్ గా. అంటే ఎండ్ ఆఫ్ ద డే నేను జనాలు ఎంటర్టైన్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు కూడా నేను ఫస్ట్ ప్రిపేర్ అయి ఉన్నా, నేను కామెడీ రోల్స్ చేయాలి, నేను ఎంటర్టైన్ చేయాలి
అనుకున్నాను కానీ ఎప్పుడు నేను హీరోయిన్ అవ్వాలి, ఒక గ్లామర్ రోల్ చేయాలని నా మైండ్లో ఎప్పుడు లేదు. ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇప్పుడు హీరోకి ఫ్రెండ్గా, హీరోయిన్ ఫ్రెండ్ రోల్ కానీ సిస్టర్ రోల్ కానీ ఎంటర్టైన్ వైపే వెళ్ళాను అనమాట. సో నాకు చాపకల బరపిల సాంగ్ చెప్పినప్పుడు కూడా నాకు అసలు ఏం అనిపించలేదు. కానీ ఎక్కడో దగ్గర ఇప్పుడు ట్రోల్స్ వస్తున్నాయి కదా, ఇదో ఇప్పుడు ఉంది ప్రజెంట్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు కామెడీ సైడ్ వెళ్ళాలి అన్నారు కదా, మరి అది దానికి మూవీసే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ మధ్య టీవీ ప్లాట్ఫామ్స్ కూడా ఎక్కువ ఆహ్వానిస్తున్నాయి కదా కామెడీకి, లేడీస్కి కూడా. మనం జబర్దస్త్ చూసుకున్నా, లేకపోతే ఎక్స్ట్రా అదర్ ఎల్స్ వేరే ఏ ప్రోగ్రామ్స్ చూసుకున్నా, మీరు ఎందుకని అటువైపు వెళ్ళలేదు మరి కామెడీ చేయాలనుకున్నప్పుడు? అంటే నేను అసలు నేను జబర్దస్త్ కానీ శ్రీదేవి డ్రామా కానీ ఇది నేను ఆలోచించలేదు. అంటే నాకు వెళ్ళాలని కూడా ఎప్పుడు అనుకోలేదు, నేను ఇంతవరకు వెళ్ళలేదు కూడా. నా మైండ్లో ఎప్పుడు బిగ్ స్క్రీన్ పైన చూసుకోవాలని ఉంది. ఇప్పుడు బిగ్ ఆ స్క్రీన్ పైన చూసుకుంటే డెఫినెట్గా వీళ్ళు నన్ను పిలుస్తారు. నేను ఫస్టే నేను వెళ్ళాను అనుకోండి, వాళ్ళంతా నమ్మరు నన్ను. ఎలా నమ్ముతారు అంటే నేను కామెడీ చేస్తానని కూడా నమ్మరు నాకు. ఇప్పుడు రోహిణి అక్క కానీ వీళ్ళందరూ పిలుస్తున్నారు ప్రజెంట్, కానీ నేను నాకు మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అందులో వైపు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ లేదు. ఓకే, సో ఇప్పుడు బలగం తర్వాత ఏంటంటే మీకు మామూలుగా జబర్దస్త్ నుంచి పిలుపు వస్తుంది అన్నమాట. పిలుపు వస్తుంది, సో మీరు ఏంటంటే చేయాలనుకోవట్లేదు అంటే ప్రజెంట్ అనుకోవట్లేదు. ఓకే, అండ్ నార్మల్గా వేణు గారు కానీ పిలిస్తే? వేణు సార్ పిలిస్తే, వేణు సార్ అంటే వేణు సార్ చేయట్లేదు కదా ఇప్పుడు జబర్దస్త్. ఒకవేళ చేస్తే మళ్ళీ వేణు సార్ పిలిస్తే తప్పకుండా వెళ్తా, ఎందుకంటే వేణు సార్ గురువు గారు లాగా. ఎందుకంటే నాకు ఫస్ట్ ఒక లైఫ్ ఇచ్చింది కానీ, నాకు ఒక ప్లాట్ఫామ్ చూపించింది కానీ వేణు సార్. సో నాకు అంటే వేణు సార్ మీద నమ్మకం అండ్ గౌరవం చాలా ఉంది కాబట్టి. ఓకే, అండ్ బలగం మూవీ చూస్తున్నంతసేపు కూడా, అంటే మీరున్న కొంచెం టైం కూడా శవన్ దగ్గరికి వచ్చి మీ రొమాన్స్, వీరు ప్రియదర్శి గారు రొమాన్స్, అసలు ఆ షార్ట్ చెప్పినట్టు మీకేమనిపించింది? చాలా అంటే దర్శి సార్ అన్నారు ఇది సినిమాలో హైలైట్ అవుతుంది అని. ఎందుకంటే ఒక శివరాత్రి అంటే జరిగేటప్పుడు అక్కడ సిచ్యువేషన్ అప్పుడు అక్కడ జరిగే ఈ సీన్ ఏదైతే ఉందో కర్చిప్ సీన్, ఇదే జనాలకు కనెక్ట్ అవుతుందని మేము అప్పుడు సెట్లోనే అనుకున్నాం. ఎందుకంటే డెఫినెట్గా అది ఒక ఎంటర్టైన్మెంట్ కదా. సో దర్శి సార్ క్యారెక్టర్ ఇప్పుడు శివరాత్రి అయిపోయి కంటిన్యూ అయిపోయి తాత చనిపోయాడు అన్న అప్పటి నుంచి కూడా ఇక్కడ దర్శి సార్ ఫీల్ అవరు, తాతయ్య చనిపోయిన ఫీల్ ఉంటుంది ఆయన. అంటే పెళ్లి క్యాన్సిల్ అయింది, డబ్బులు రావట్లేదు, ఇదే ఫీల్ లో ఉంటారు అనమాట. నన్ను ఒకరు అలిగారు అనమాట, అంటే దర్శి సార్ ఒక అంటే మీరు మ్యారేజ్ చేసుకోబోయే పర్సన్, మీరు ఎందుకు ఏడవలేదు అని. సో అడిగారు అనమాట. సో నాకు ఏడుపు రాదు కదా డెఫినెట్ గా, నాకు కాన్సన్ట్రేషన్ అంతా దర్శి సార్ దర్శి గారి మీద ఉంటుంది. ఓకే, అంతేగాని ఆయన తాత చనిపోతే నాకెందుకు, ఎవరు చనిపోతే నాకెందుకు, అంతేనా? ఓకే, అండ్ నిజంగా చాలా బాగా అసలు కనిపించిన చిన్న కొంచెం టైం అయినా సరే బాగా ఎంటర్టైన్ చేశారు. అసలు నిజంగా జనాలు ఏంటంటే అంటే తాత చనిపోయాడు అన్నది పక్కన పెట్టండి, ముందు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి అందరు కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మీ వైపు డైవర్ట్ చేసుకునేటట్టు చేశారు. అండ్ వేణు గారు ఇప్పటి వరకు ఆయన మనం కామెడీ సీన్స్, జబర్దస్త్ స్కిట్స్ చూసాం, సో ఆయన అసలు ఇటువంటి స్టోరీ రాయగలుగుతారు అని అనుకున్నారు అసలు? అంటే ఇప్పటివరకు అయితే ఎవ్వరు అనుకోలేదు. నేను ఫస్ట్ నాకు వేణు సార్ డైరెక్షన్ అని విన్నప్పుడు డెఫినెట్గా సినిమా మొత్తం కామెడీ ఉంటుంది అని నేను ఫిక్స్ అయిపోయాను. సో నాకు ఇందులో క్యారెక్టర్ వచ్చింది అంటే ఫస్ట్ నుంచి అనుకున్నాను కదా, నేను ఒక కమెడియన్ అవ్వాలి ఒక మంచిగా అని అనుకున్నప్పుడు అమ్మయ్య నాకు ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ దొరికింది, నేను నన్ను ప్రూవ్ చేసుకోవడానికి అనుకున్నాను. కానీ మూవీ నా ఫస్ట్ స్టాప్ తర్వాత ఇంత సెంటిమెంటల్గా ఇంత జనాలందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎమోషన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ ఆ మూవీ మీకే కాకుండా అటు కావ్య గారికి కూడా అదే ఫస్ట్. అవును, సో ఎలా ఉండేది సెట్స్ లోని మేడం, ఎలా ఉండేవారు, మీతో మాట్లాడేవారా? అంతా బాగుండేది యాక్చువల్గా, ఎందుకంటే నేను ఎక్కువగా చేసింది దర్శి సార్తో. కావ్యది నాది అసలు మేము మాట్లాడుకోవడం కూడా లైట్గా, అంటే జస్ట్ చూడగానే స్మైల్ అంతే ఉండేది. కానీ దర్శి సార్తో ఎక్కువ కామెడీ కానీ, నేను ఎక్కువ దర్శి సార్తో మాట్లాడడం కానీ జరిగింది. ఎందుకంటే నాది రావడంతోనే దర్శి సార్, ఆటో దిగిన వెంటనే దర్శి సార్తోనే ఉంటుంది. మళ్ళీ నేను అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేసేది సార్, అమ్మో పెళ్లి కూతురు ఎలా ఉంటుందో, అసలు ఎలా వస్తుంది ఆటోలో నుంచి అని చెప్పి మిమ్మల్ని చూడగానే అందరూ ఇంటప్పా ఇది అనుకున్నారు. డెఫినెట్ గా మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు కూడా అదే అనుకున్నారు కదా, అంటే మొత్తం టాన్ చేసేసారు మొత్తం. అంటే నాకు చెప్పారు వేణు సార్, అంటే పల్లెటూరు అమ్మాయి, ఒక ముద్దు అమ్మాయి, ఏం తెలియని అమ్మాయి ఎలా చేస్తుందో అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వమన్నారు, ఎలా నడుస్తుంది, కాన్సన్ట్రేషన్ మొత్తం దర్శి సార్ వైపే ఉంటుంది. వచ్చిన తర్వాత కూడా నేను ఆటో దిగిన తర్వాత కానీ మా మమ్మీని చూడడం కానీ మా డాడీని చూడడం కానీ ఇది ఉండదు, నా కాన్సన్ట్రేషన్ మొత్తం దర్శి సార్ వైపే ఉంటుంది. సో యా. ఓకే, అండ్ యాక్టింగ్ నేర్చుకున్నారా మరి ఎక్కడైనా? యాక్టింగ్ నేర్చుకున్నాను.
నాకు దీనికి ఆన్సర్ తెలియాలి. నేను ఎంతమందిని ఇంటర్వ్యూ చేసినా యాక్టింగ్ నేర్చుకున్నారా అండి, మీ ఫేస్లోని అవి ఏమంటారు హావభావాలన్నీ కూడా బాగా పలికిస్తూ ఉంటారు అని అంటే, మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ లేదండి నేర్చుకోలేదు. నేర్చుకోకుండా ఎలా చేస్తారండి? నేర్చుకోకుండా ఎలా చేస్తారంటే, మనకి మూవీ చూస్తున్నప్పుడు కానీ ఆ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ సిలబస్ అంతా చూసుకుంటాడు కదా. సో అట్లా యాక్టింగ్ వైపు కూడా కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా ఫస్ట్ నుంచి మన మైండ్లో, మనం ఆర్టిస్ట్ అవ్వాలి అని. ఇంకా నాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ సినిమా చూసినా కానీ వీళ్ళు ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఈ సిచ్యువేషన్కి వీళ్ళు ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, అదే ఉంటుంది మైండ్లో. సో అది ఉండడం వల్ల ఆటోమేటిక్గా వచ్చేస్తుంది యాక్టింగ్. సో అలా నేర్చుకున్నాను. అండ్ మరి సురభి నాటకాలు, ఈ డ్రామాస్, రవీంద్ర భారతి, ఇది ఇక్కడ వెళ్ళినప్పుడు ఎక్కువ చూసేదాన్ని. యాక్టింగ్ ఎక్కువ వాళ్ళు చేసేటప్పుడు కానీ చూసేదాన్ని ఎక్కువ ఎక్కువ అదే ఉండేది మైండ్లో. నేను ఫస్ట్ బలగం సినిమా కన్నా ముందు నేను ఇచ్చిన ఆడిషన్కి నేను ఫెయిల్ అయ్యాను, చాలా ఆడిషన్ ఫెయిల్ అయ్యాను. ఓకే, నాకు తెలిసేది కాదు యాక్టింగ్ అంటే. మొన్న నేను చిక్మంగళూరు బెంగళూరు ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా ఆడిషన్కి మొత్తం అన్ని కెమెరాను చూసి చేసేదాన్ని, తెలిసేది కాదు కదా. అంటే యాక్టింగ్ తెలుసు కానీ కెమెరా ఎక్కడ ఉంటుంది, ఏ యాంగిల్లో ఉంటుంది, ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తెలిసేది కాదు. టైం పట్టింది నేర్చుకోవడానికి. ఓకే, ఇప్పుడు తెలిసిందా? అంటే బలగం సినిమా ద్వారా చాలా. బలగం మీకు అన్ని నేర్పించింది అన్నమాట? అన్ని నేర్పించింది. ఓకే, అండ్ మీరు ఏదైతే పెద్ద స్క్రీన్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలి అన్న కళ అయితే నెరవేరింది. వన్స్ మీరు స్క్రీన్ నుంచి బయటికి రాగానే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ ఇండస్ట్రీలో నుంచి కావచ్చు, లేకపోతే అదర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎటువంటి ఏమంటారు కాంప్లిమెంట్స్ అనొచ్చు తీసుకున్నారు? అంటే ఫస్ట్ నాకు ఇంట్లో వాళ్ళకి, మా మమ్మీకి, డాడీకి, అన్నయ్యకి తప్ప మా ఫ్యామిలీలో రిలేటివ్స్ ఎవరికి నేను బలగం సినిమా కానీ యాక్టింగ్ వైపు వెళ్తున్నాను తెలియదు. వాళ్ళు డెఫినెట్గా నో అనే అంటారు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో మమ్మీ డాడీ అన్నయ్యకి అయితే మనం అంటే నేను ఇంటర్ అంటే నేను ఆడిషన్స్కి వెళ్ళింది కూడా చాలా తక్కువ. ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా పిలిచినా కానీ వెళ్ళట్లే. అంటే కొంచెం నేను ఎక్కువ స్పేస్ మెయింటైన్ చేస్తాను అనమాట. అంటే కొంచెం భయం ఎక్కువ, వెళ్ళేదాన్ని కాదు ఎక్కడ పిలిచినా కానీ. ఆడిషన్స్ కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. అంటే నేను వెళ్ళిన 2-3 ఆడిషన్స్లో కూడా నేను ఫస్ట్ వెళ్ళింది దిల్రాజ్ గారి బ్యానరీ ఆడిషన్. అంటే పెద్ద బ్యానర్స్ ఏవి నేను వెళ్ళలేదు అనమాట. ఎప్పుడు నాకు ఒక నర్వస్నెస్ ఉండేది, ఎప్పుడు బయటికి వెళ్ళేదాన్ని కాదు ఇలా. ఇప్పుడు మా ఫ్యామిలీ అందరూ షాక్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే నాలో ఇంత టాలెంట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు. మీరైనా ఎక్స్పెక్ట్ చేశారా కనీసం మీలో ఇంత టాలెంట్ ఉంటుంది? అంటే నాకు నేను చేయగలుగుతానని ఒక నమ్మకం ఉండింది, కానీ అంత ఫన్నీగా నేను చేయగలుగుతానని నాకు అంత అనిపించలేదు ఎప్పుడు. నాకు వేణు సార్ నన్ను చూపించిన విధానం నేను అంటే నేను అనుకున్నాను ఏదైతే జనాలు నవ్వాలి ఎంటర్టైన్మెంట్ అవ్వాలి అని అనుకున్నానో అదే చూపించారు వేణు సార్. అండ్ మీరు ఏమంటారు సెలెక్ట్ చేసుకున్నది కూడా, చాలా మంది నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను ఆర్ ఎల్స్ నేను ఏదైనా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి, బట్ మీరు ఏంటంటే కామెడీ వైపు వెళ్ళారు. అండ్ కామెడీ అనగానే ఏంటంటే మన బాడీ పైనుండి కింద వరకు ఫస్ట్ మనం చూడగానే నవ్వు వచ్చేస్తా ఉంటాం, అది మెయింటైన్ చేయాలి. సో మీరు మరి అవన్నీ మెయింటైన్ చేయడానికి రెడీగా ఉన్నారు? డెఫినెట్ గా. అంటే నేను ఇప్పుడు కొంచెం ఇంకా బొద్దు అవ్వాలని లేదు, సన్నగా అవ్వాలని లేదు. ఇప్పుడు ఎలా ఉన్నాను అలా యాస్ ఇట్ ఇస్ అలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అండ్ మీ అప్కమింగ్ మూవీస్లో ఏదొచ్చినా సరే ఒకవేళ కామెడీ కాకుండా అదర్స్ ఏ రోల్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అంటే నాకు ఆ క్యారెక్టర్ నచ్చి, అంటే ఓవరాల్ మూవీలో నాకు ఇంపార్టెంట్ ఉంది క్యారెక్టర్కి, ఈ క్యారెక్టర్ అంటే చూపించే విధానం కానీ మనకు డెఫినెట్గా డైరెక్టర్ చెప్పే విధానంలోనే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నాకు వేణు సార్ చెప్పినప్పుడు కూడా, నరేషన్ చేసినప్పుడు కూడా నాకు అర్థమైంది ఇది జనాల వైపు వెళ్తుంది అని. అట్లా నాకు ఏదైనా క్యారెక్టర్ అనిపించినప్పుడు డెఫినెట్గా చేస్తాం. ఓకే ఓకే. అండ్ నిజంగా బలగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, అది చాలా. ఇప్పుడు ఏంటంటే సక్సెస్ నుంచి కాంట్రవర్సీ వరకు కూడా వెళ్ళిపోయింది. అవును, కాంట్రవర్సీని ఎంజాయ్ చేస్తున్నారా? డెఫినెట్గా. అంటే ఫస్ట్ సినిమా హిట్ అవుతుంది అనే దగ్గర నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. మేమందరం వేణు సార్ కానీ మేమందరం టీం కానీ ఓకే సినిమా హిట్ అవుతుంది బాగుంది సినిమా అనుకున్నాం, కానీ ఇంతవరకు వెళ్తుంది అనుకోలేదు. జనాలు ఇష్టపడే దగ్గర నుంచి మళ్ళా కాంట్రవర్సీగా వెళ్ళిందంటే డెఫినెట్గా మొత్తం పొలిటికల్ గా మొత్తం చుట్టేస్తుంది కదా. ఎక్కడ చూడండి బలగం బలగం బలగం, అదొక పార్టీ అయిపోయింది. బలగం అంటే ఒక పార్టీ. ఆ పార్టీలో మరి మీరు లేరేంటి, వేరే అన్ని పార్టీలు ఉన్నాయి కదా దాన్ని యూజ్ చేసుకుంటూ. అవునా? అవును. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఎక్కడ కనిపించట్లేదు కదా, టైటిల్ యూజ్ చేసుకుంటున్నారు. ఎస్. అండ్ బలగం ఇంకా చెప్పాలంటే, అండ్ సెట్స్ లోని ఎనీ ఫన్నీ ఇన్సిడెంట్? ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే అన్నీ ఉన్నాయి యాక్చువల్గా. అంటే ఇప్పుడు అక్కడ అంతమంది ఎమోషన్, ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఎంత ఎమోషన్ అయ్యారో అక్కడ జరిగేటప్పుడు తాతయ్య గారు ఉన్నారు కదా, లేచి కూర్చోవడం, దండ తీసి పక్కన పెట్టడం, ఆయన కామెడీ బాగా చేసేవాళ్ళు అనమాట సెట్లో.
ఆయన కూడా ఫస్ట్ టైమా? ఆయన కూడా అంటే ఆయన చేశారంట, నాకు తెలీదు. చాలా మూవీస్ చేశారంట. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను నాది ఫస్ట్ సినిమా, వేణు సార్ది ఫస్ట్ డైరెక్షన్, దర్శి సార్ది కానీ కావ్య గారిది కానీ అందరిది ఆల్రెడీ వాళ్ళు చేశారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. రూపా గారు కానీ, మురళీధర్ సార్ కానివ్వండి, అందరూ అందరూ మైన్ మధు సార్ కానివ్వండి, ఆల్మోస్ట్ అందరికీ ఒకటో రెండో మూవీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. నాకు మాట వేణు సార్ డైరెక్టర్ గారికి లేదు ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా డైరెక్షన్లో, నాది ఫస్ట్. ఆల్మోస్ట్ అందరు చేశారు, అందరూ ఆల్రెడీ చేశారంట. ఓకే. అండ్ మీకు ఇప్పుడు అయితే కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది కదా? కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. చేయగలుగుతాను అంటే ఓకే, నేను చేయగలుగుతాను, నేను సినిమాలో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతానని కాన్ఫిడెన్స్ అయితే. ఓకే. అండ్ నాకు ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వలేదు. ఇండస్ట్రీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర నుంచో ఒక అప్రిషియేషన్ లాంటి కాల్ ఏదైనా వచ్చిందా మీకు అని? నాకు జాతరత్నాల డైరెక్టర్ దగ్గర నుంచి వచ్చింది, అనుదీప్ గారు. అనుదీప్ సార్ ఓకే. ఆయనే ఫస్ట్ నాకు ఆ రోజు సిరిసిల్లలో ఈవెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ఆయననే నేను స్టేజ్ ఎక్కే ముందు ఎదురై ఇలా చాలా బాగా చేసావు, చాలా నవ్వుకున్నాం మేము, చాలా బాగుంది అది ఇది అని చాలాసేపు మాట్లాడారు. ఓకే. అండ్ ఆఫర్ ఏదైనా ఇస్తా అన్నారా? మేబీ రాసుకుంటాను ప్రజెంట్ సార్ స్క్రిప్ట్. సో మళ్ళీ నవ్వుకునే క్యారెక్టర్ లో చూడొచ్చు అయితే మిమ్మల్ని? యాక్చువల్లీ ఇప్పుడు ఫర్దర్ గా వచ్చే ఇంకే సినిమా వచ్చినా నవ్వుకునే క్యారెక్టర్ లో చూస్తారు, ఏదైనా సిస్టర్ రోల్ కానీ సెంటిమెంట్ కూడా ఉండొచ్చు. ఉండొచ్చు. మళ్ళీ ఎందుకని సిస్టర్ రోల్ సెంటిమెంట్కి వెళ్తున్నారు? మళ్ళీ జనాలు యాక్సెప్ట్ చేయరేమో, బోర్ కొడుతుందేమో అనుకుంటున్నారా? అంటే ఎక్కువగా నవ్వుకుంటారు కదా, అంటే మళ్ళీ ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంటుంది కదా, అంటే ఎక్కువగా నవ్వించే రోల్సే చేస్తున్నాను, ఎక్కడో నాకు కూడా ఒక సెంటిమెంట్ రోల్ చేయాలి, ఒక సిస్టర్ కానీ అట్లా, అది కూడా ఇంట్రెస్ట్ ఉంది. వై నాట్ హీరోయిన్ అంటే ఏం చెప్తారు? అస్సలు నో అండి, అస్సలు నో. అంటే నాకు తెలుసు కదా, ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను కూడా హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఇప్పుడు సన్నగా అయిపోవాలనుకుంటున్నాను, మీరు నమ్ముతారు అది? అయ్యో ఎందుకు అవ్వకూడదండి, ఇవాళ లావుగా కనిపించే వాళ్ళు రేపు హీరోయిన్ రోల్ రాబోతుంది ఒక పెద్ద బ్యానర్ లో అంటే జిమ్ లో హీరోయిన్ గా, అప్పుడు నేను ఒక్కటే మూవీ చేయాల్సి వస్తుంది హీరోయిన్ గా. ఆ ఒక్క మూవీ చేసి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాలని నాకు లేదు. అంటే నేను ఎక్కువగా నవ్వించి ఎక్కువగా సెంటిమెంట్ సిస్టర్ రోల్ కానివ్వండి ఇట్లా ఇష్టం ఉంది. ఇప్పుడు నేను ఒకటే సినిమా హీరోయిన్ లాగా చేసేసి మళ్ళీ వెనుకకి సర్దుకొని వెళ్ళిపోయాను అనుకో, వేస్ట్ కదా. అంటే నాకు ఇంకా వేస్ట్ అది. యాక్టింగ్ అయిపోయి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నాకు, అంటే ఇప్పుడు ఒక యాక్టర్ అంటే అన్నీ చేయగలగాలి, సో అన్ని చేయాలని ఇంట్రెస్ట్ ఉంది నాకు. ఒక హీరోయిన్ చేసి వెళ్ళిపోవాలని లేదు. ఓకే. అన్ని చేస్తారు కానీ ఒక హీరోయిన్ మాత్రం చేయను. మరి హీరోయిన్ అన్ని చేస్తుంది కదా, డాన్స్ చేస్తుంది, కామెడీ పండిస్తుంది, ఎమోషనల్ ఉంటుంది, సీరియస్ ఉంటుంది, లేడీ ఓరియంటెడ్ ఉంటుంది, మరి ఒక హీరోయిన్ చేస్తుంది కదా, అన్ని చేస్తున్నారు. కానీ నాకు అంటే నాకు ఒక దగ్గర ఏంటంటే నేను ఇప్పుడు హీరోయిన్గా చేసేస్తే ఏమవుతుంది అంటే ఫర్దర్గా మళ్ళీ ఇప్పుడు నేను హీరోయిన్ చేస్తాను, మీరు నన్ను చూసారు ఆల్రెడీ హీరోయిన్గా చూస్తారు, ఇప్పుడు నేను మళ్ళీ నేను వచ్చి కామెడీ చేశాను అనుకోండి, మీరు యాక్సెప్ట్ చేస్తారు అది? మీకు ఎక్కడో దగ్గర ఈ అమ్మాయి మొన్న హీరోయిన్ చేసింది, ఇప్పుడేంటి మళ్ళీ కామెడీ చేస్తుందని మీకు వచ్చేస్తుంది క్వశ్చన్. కానీ అదే నేను కంటిన్యూగా మిమ్మల్ని నవ్విస్తూ ఉండి మళ్ళీ ఒక సిస్టర్ రోలో ఈ టైప్లో వచ్చాను అనుకోండి, మీరు ఎంటర్టైన్ అవుతారు. ఓకే. సడన్ గా నన్ను హీరోయిన్ చూసి మళ్ళీ ఒక ఫ్రెండ్ ఒక హీరో దగ్గర పొట్టిగా లావుగా కూర్చున్నాను అనుకోండి, మీరు యాక్సెప్ట్ చేస్తారా? నేను మళ్ళీ కంటిన్యూగా హీరోయిన్ గా చేయాల్సి వస్తుంది. నాకు కంటిన్యూగా మళ్ళీ నాకు హీరోయిన్ రోల్స్ వస్తాయని నాకు కాన్ఫిడెన్స్ అయితే లేదు అసలు, అసలు నమ్మకం లేదు. ఓకే. మరి హీరోయిన్స్ అందరూ హీరోయిన్ అవ్వాలని ఏ నమ్మకం పెట్టుకుని వస్తున్నారు అంటారు ఇండస్ట్రీ? అంటే వాళ్ళ మీద నమ్మకం ఉంది, వాళ్ళ ఫిజిక్ పైన కానీ వాళ్ళకి నమ్మకం ఉంది, నాకు లేదు. నేను ఎప్పుడు సన్నగా అవుతాను ఎప్పుడు లావుతాను నాకు తెలియదు. నేను ట్రై అంటే నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు, అంటే సన్నగా అవ్వాలి ఫిజిక్ మెయింటైన్ చేయాలి నేను ట్రై చేయలేదు. సో ఎలా ఉన్నారో అలా ఎలా ఉన్నాను అలా ఎలా ఉన్నాను అలా ఎలా ఉన్నాను అలా నచ్చాలి జనాలకి. ఓకే. అండ్ ఇప్పుడు బలగంలోనే మీది ఈ రోల్ చూసారు కదా, అండ్ మీ నెక్స్ట్ రాబోయే సినిమాల్లో కూడా మీరు ఇదే రోల్ అంటే ఇటువంటి క్యారెక్టరే పల్లెటూరు అమ్మాయే చేయాలంటే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా? యాక్చువల్గా నేను ఇప్పుడు యష్ మాస్టర్ మూవీలో హీరోని ఫ్రెండ్గా చేశాను, మొత్తం సాఫ్ట్వేర్ అనమాట. ఓకే. అందులో వెస్టర్న్ డ్రెస్సెస్ అవన్నీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో పంజాబ్ డ్రెస్ వేసుకొని ఉన్నాను కదా, అందులో వెస్టర్న్ ఉంటుంది. అందులో కూడా ఇప్పుడు ఎలా అయితే మీకు ఇట్లా వచ్చి ఇట్లా నవ్వించి వెళ్ళానో అక్కడ కూడా ఇట్లా వచ్చి ఇట్లా నవ్వించి వెళ్తాను అనమాట. అది కూడా కామెడీ రోలే, హీరోని ఫ్రెండ్గా చేశాను, సో అందులో టోటల్ వెస్టర్నే. ఓకే. అండ్ ఇంకేం మూవీస్ చేస్తున్నారు నెక్స్ట్ అప్కమింగ్? అప్కమింగ్ అంటే వినాలనుకుంటున్నాం, ఆ సూపర్ స్టార్ పేరు వినాలనుకుంటున్నాం బయటకి. అంటే ఆడిషన్ ఇచ్చాను మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి మూవీలో. గట్టి చెప్పండి, వినిపించట్లేదు మాకు. యా, పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఆడిషన్ ఇచ్చాను. ఓకే. సో యా, స్టూడెంట్ రోల్. స్టూడెంట్ రోల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. చూసారా ఆయన ఇప్పటి వరకు ఎప్పుడైనా? యాక్చువల్గా నేను ఏ హీరోయిన్ చూడలేదు, నేను ఫస్ట్ చూసింది మళ్ళీ మా దర్శి సార్ని. అంతే అంతే. అసలు
అసలు ఇండస్ట్రీ వైపు లేనే లేను నేను, నాకు ఎవరు తెలియదు కూడా. నాకు తెలిసిందంటే అన్నయ్య ఫ్రెండ్స్ ద్వారా, వాళ్ళు కెమెరా డిపార్ట్మెంట్ ఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు తప్ప నాకు అసలు ఎవ్వరు పరిచయం లేరు ఇండస్ట్రీలో. అసలు నిజంగా నమ్మాలనిపించట్లేదు, నాకు ఎవరు పరిచయం లేరు, నాకు యాక్టింగ్ రాదు, నేను ఎందులో ట్రై చేయలేదు, బట్ నాకు బలగం ఆఫర్ వచ్చింది. హౌ హౌ అంటే ఆడిషన్స్ ఇస్తున్నానుగా, అలా అంటే ఆడిషన్ ఒక ఆడిషన్కి వెళ్తే ఒక ఆడిషన్ ఫెయిల్ అయ్యేది, ఒక ఆడిషన్ బాగా జరిగేది, వాళ్ళు నా కాంటాక్ట్ తీసుకునేవాళ్ళు, ఏ మీరు బాగా చేస్తున్నారు మేడం, మీకు మళ్ళీ ఆఫర్ వస్తుంది అని చెప్పేవాళ్ళు. వాళ్ళ త్రూనే నాకు కాల్స్ వచ్చేటి అనమాట ఆడిషన్కి వెళ్ళేదాన్ని. అట్లా నేను వెళ్ళిన ఒక 5-6 ఆడిషన్స్ అంతే. ఓకే, 5-6 ఆడిషన్స్. ఓకే ఓకే. అండ్ మీది ప్రాపర్ ఇక్కడేనా, హైదరాబాదేనా? ప్రాపర్ అంటే నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాదే. మాదైతే అల్లాబాద్ డిస్టిక్. ఓకే. నాన్న వాళ్ళు అల్లాబాద్, మమ్మీ వాళ్ళది నిజామాబాద్. అండ్ మనకి ఏంటంటే ఇండస్ట్రీలోని ఎప్పటి నుంచో కూడా మనకి ఉన్న పేరు, ఉన్న ఒక టాక్ ఏంటంటే తెలుగు అమ్మాయిలకి ఎంకరేజ్మెంట్ లేదు, ఆఫర్స్ లేవు. సో కాస్టింగ్ కౌచ్ వల్ల ఏంటంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా వెనక్కి తగ్గుతూ ఉంటారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే నేను కూడా తెలుగు అమ్మాయి, కావ్య కూడా తెలుగు అమ్మాయి. ఇప్పుడు ఫర్దర్గా మీరు మమ్మల్ని చూస్తారు అని అంటే మీరు అంటే ఎట్లా చెప్పాలి మీ క్వశ్చన్ ఆన్సర్? కాస్టింగ్ ఉంది అంటే నాకు తెలీదు బేసిక్గా, నేను అంటే నాకు పరిచయం లేరు కాబట్టి నాకు తెలీదు. ఇంత ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా ఒకవేళ వస్తే చెప్పలేదు. అప్పుడు నేను మళ్ళీ వెనుకకైతే వెళ్ళను, ఎందుకంటే ఓకే నేను భయపడిపోయి నాకు ఇప్పుడు ఇలా వీళ్ళ దగ్గర నుంచి నాకు ఇబ్బంది వచ్చింది అని నేనైతే వెనుకకి వెళ్ళను. డిఫరెంట్గా ముందుకెళ్తాను, ముందుకెళ్ళడానికి ట్రై చేస్తాను. ఓకే. అండ్ అంటే ఎవరైనా ఇబ్బంది పెట్టినా కానీ డెఫినెట్గా ఇబ్బంది పెట్టరని అనుకుంటున్నా. అంటే కొత్త అమ్మాయి ఇప్పుడు ఇప్పుడు ఈ ఫేమ్ అంటే వచ్చింది, లిటిల్ బిట్ ఫేమ్ అయినా వచ్చింది, థ్యాంక్స్ అంటే అందరూ గుర్తుపడుతున్నారు. ఇప్పుడు వేరే వాళ్ళు నన్ను అడగలేరు ఆ క్వశ్చన్, మీకు ఇంట్రెస్ట్ ఉందా, పలానా క్యారెక్టర్ ఇస్తాం మీకు ఇంట్రెస్ట్ ఉందా, నన్ను అడగలేరు. కొత్త అమ్మాయిని అడగచ్చు, ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ ఎవరు పరిచయం లేకుండా వస్తారో, వాళ్ళు మళ్ళీ ఒక సినిమా రెండు సినిమాలు ఏ సినిమాలు చేయకుండా వస్తారు కాబట్టి వాళ్ళని అడగచ్చు, నన్ను అడగరేమో అని అనుకుంటున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు ఈ మూవీలోని తెలుగు అమ్మాయిలే మీరు, మీరు కావ్య గారు. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ కనబడతారు అనుకుంటున్నారా? కనబడతారు అనుకుంటున్నారా అంటే డిపెండ్స్ టాలెంట్ అండి, టాలెంట్ డిపెండ్ ఉంటుంది ఒకటి. నెక్స్ట్ ఎదుర్కోవాలి, ఎదుర్కో అంటే ఎవరో మన ఇబ్బంది పెడుతున్నారు మనం వెనుకకి వెళ్ళామనుకోండి, ఇంకా మనకి దాని మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నట్టు. ఇప్పుడు నేను యాక్టింగ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, చిన్న ఉన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, పలానా ఎవరో నన్ను ఇబ్బంది పెట్టారని నేను వెనుకకి వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకా నేను మళ్ళీ ముందుకు రాలేను. అది నేను గట్టి నమ్ముతాను, అంటే ఫైట్ చేయాలనే నమ్ముతాను. డెఫినెట్గా ఎక్కడైనా ఉంటుంది అది. సో ఏదైనా సరే ఏమొచ్చినా ఫైట్ చేసి నేను నిలబడతాను, కానీ బ్యాక్ స్టెప్ అయితే లేదు అంటున్నారు. ఓకే, వెరీ గుడ్. చూడాలి మరి నిజంగా అది అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే చాలామంది ఇలాగా ఒక డెసిషన్ తీసుకొని వచ్చిన వాళ్ళే మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. సో అందుకనే నేను మిమ్మల్ని ఈ క్వశ్చన్ వేయడం జరిగింది అనమాట. మీరు కూడా అలానే ఉంటారా, లేకపోతే గెట్ బ్యాక్ అయిపోతారా, లేకపోతే ఏంటి అని చెప్పి? వెనుకకైతే వెళ్ళను డెఫినెట్గా, ముందుకైతే ఫైట్ చేస్తా. అంటే నాకు తెలీదు ఇట్లా ఈ టైప్లో జరుగుతుందని చాలా నా ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు నాకు ఎక్కడైతే నేను చిక్మంగళూరులో వెళ్ళానో అక్కడ నాకు ఫ్రెండ్స్, ఇప్పటికీ నా ఫ్రెండ్ భావన అనే అమ్మాయి తను సీరియల్లో చేస్తుంది యాక్చువల్గా ఈటీవీలో. సో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ త్రూ వీళ్ళ త్రూ నాకు చెప్తున్నారు యాక్చువల్గా ఇట్లా జరుగుతుంది ఇట్లా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ నా వరకు రాలేదు, నా వరకు వచ్చినా నేను స్టాండ్ తీసుకుంటాను అని నాకు నమ్మకం ఉంది. ఓకే, సూపర్ ఆన్సర్, థ్యాంక్ యూ. అండ్ కమ్స్ టు బలగం, మీరందరూ సీనియర్స్తో వర్క్ చేశారు, ఏం నేర్చుకున్నారు? సీనియర్స్లో అంటే నేను ఎక్కువ రచన విసర్ దగ్గర నేర్చుకున్నాను, అంటే ఎలా ఉండాలి అని నేర్చుకున్నాను యాక్చువల్గా, ఎందుకంటే మనకి ఇండస్ట్రీలో ఎవరు పరిచయం లేరు, ఎలా ఉండాలి, ఎలా మెదులుకోవాలి, అవతల వాళ్ళని మనం ఎలా క్వశ్చన్ అడగాలి, వాళ్ళ ఆన్సర్ కొన్ని రకంగా ఇచ్చినా కానీ మనం దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అని నేర్చుకున్నాను. కానీ రచ్చరవి గారిని బయట అందరూ కూడా ఆయన కొంచెం క్రాక్ అని అంటా ఉంటారు. యాక్చువల్లీ ఆయన క్రాక్ కాదు, ఆయన చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఎందుకంటే ఆయన అల్లరల్లరిగా హడావిడిగా ఉన్నా కానీ ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఇది ఉంటుంది రా, ఇది ఇలా జరుగుతుంది, నువ్వు ఓకే అంటే ఓకే అంటే. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే నాకైనా చెప్పారనమాట, ఇప్పుడు నువ్వు ఏదైనా ఆఫర్ రావాలి, ఏదైనా రావాలి అని అన్నా కానీ నీ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఒక రకంగా మాట్లాడాను అనుకోని మీకు అర్థమైపోతుంది నా బిహేవియర్ ఏంటో, కానీ నేను చాలా స్ట్రిక్ట్గా ఇది నేను అన్నప్పుడు మీకు అర్థమవుతుంది.
టూ టైప్స్ ఉంటారు కదా క్యారెక్టర్, ఒక రకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కరెక్ట్ గా స్ట్రిక్ట్ గా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడితే అక్కడ నుంచి వాళ్ళకి అలా రిసీవ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఉన్నాను రచరవీశ్వర్ తోటి మాట్లాడాను ఫస్ట్ సపోజ్, ఆయనకు అర్థమైంది నా క్యారెక్టర్, నేను ఏంటి అనేది ఆయనకు అర్థమైంది. అదే నా ప్లేస్ లో ఇంకొక అమ్మాయి ఉంది అనుకోండి, అదోలాగా మాట్లాడింది అనుకోండి, ఆయనకు అర్థమవుతుంది క్యారెక్టర్, మనం బట్టి ఉంటుందని. ఓకే, ఈజీగా ఆయన క్యారెక్టర్స్ ఎవరిది ఏంటి అని చెప్పి క్యాప్చర్ చేయగలరు అన్నమాట. ఓకే, అండ్ వేణు గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? సార్ దగ్గర నుంచి నేర్చుకుని చాలా ఉన్నాయి యాక్చువల్గా. డిసిప్లిన్ అవన్నీ అంటే సెట్లో చాలా డిసిప్లిన్గా ఉంటున్నాను. అంటే ఈ టైంకి ఇప్పుడు 6:00 షూట్ అంటే 6:00 షూట్ అయిపోతుండే, మార్నింగ్ స్టార్ట్ అవుతుండే. అక్కడ ఎక్కడ అంటే ఒక చిన్న ఏం ఎలా అంటే ఆ టైంకి అక్కడ ఉండాలి. ఓకే, అది అంటే ఒక ఆర్టిస్ట్లే కాదు, హీరో అయినా హీరోయిన్ అయినా ఎవరైనా ఆ టైంకి అక్కడ ఉండాలి. ఆయన అందరూ ఒకేలానే చూశారు, దర్శి సార్ని అలానే చూశారు, నన్ను అలానే చూశారు. అంటే ఆ మూవీలో చేసిన జూనియర్ ఆర్టిస్టులు కూడా అలానే చూశారు ఆయన. అంటే డివైడ్ చేయలేదు, కావ్య కదా ఒక హీరోయిన్ కదా బాగా మాట్లాడాలి, దర్శి కదా మంచి హీరో కదా, అట్లా మాట్లాడలేదు, అందరిని ఒకలానే చూసారు. ఓకే, అండ్ ఇప్పటికి మీరు అందరూ టచ్ లో ఉన్నారా? ఆ టచ్ లోనే ఉన్నా. ఓకే, యాక్చువల్గా బలగం గ్రూప్ ఉంది వాట్సాప్ లో, సో అందరం టచ్ లో ఉన్నాం. అండ్ ఫైనల్ గా కావ్య గారి గురించి ఏం చెప్తారు? చిన్నప్పుడు మనం ఆవిడ్ని చూసే పెరగాలి కదా, వల్లంగి పిట్ట వల్లంగి పిట్ట అంటూ ఒకసారిగా హీరో అయిన. సో ఎలా అనిపించింది మీరు స్క్రీన్ మీద చూసి ఆవిడ్ని తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం ఒక హీరోయిన్ గా చూసి? బాగుంది యాక్చువల్గా. అంటే ఎక్కువ మాట్లాడతాను, తక్కువ మాట్లాడతారు, తన వర్క్ తను చేసుకుంటారు అంతే, ఎక్కువగా మాట్లాడదు. ఇప్పుడు దర్శి సార్ మాట్లాడినంత కూడా మాట్లాడదు కాదు, చాలా రిజర్వ్డ్ అనమాట. ఓకే, మరి మీరు? నేను అల్లరే, ఎక్కువగా అల్లరే. నచ్చితే మాట్లాడేస్తా, నచ్చకపోతే సైలెంట్ అయిపోతా. ఓకే, అండ్ వన్ పర్సనల్ క్వశ్చన్, అండ్ మీ రెమ్యునరేషన్ ఎంత ఎంత తీసుకున్నారు? అంటే నేను సాటిస్ఫాక్షన్ అయ్యేంత తీసుకున్నా. అంటే నేను రెమ్యునేషన్ గురించి ఆలోచించలేదు. అంటే నాకు రెమ్యునేషన్ నేను డిమాండ్ కూడా చేయలేదు రెమ్యునేషన్ గురించి, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా వేణు సార్ డైరెక్షన్, నేను ఫస్ట్ టైం చూశాను వేణు సార్ని, రచరవి సార్ని ఫస్ట్ టైం చూశాను, దర్శి సార్ని కానివ్వండి, కావ్య గారిని కానివ్వండి, అందు రూప గారిని కానివ్వండి, వీళ్ళందరినీ నేను చూడడం ఫస్ట్ టైం. దిల్రాజ్ గారి బ్యానర్ అంటే ఇప్పుడు బయట దిల్రాజ్ గారి బ్యానర్లో ఏదైనా కొత్త సినిమా వస్తుంది అంటే వెయిట్ చేస్తూనే ఉంటారు అందరూ, ఎప్పుడు మాకు కాస్టింగ్ కాల్, ఎప్పుడు ఎక్కడి నుంచి అయినా తెలుసుకోవాలని ట్రై చేస్తూనే ఉంటారు. అట్లాంటి ప్రొడక్షన్ నుంచి నాకు ఆఫర్ వచ్చినప్పుడు నేను రెమ్యునేషన్ గురించి ఆలోచించలేదు. సో మీరు సాటిస్ఫైడ్ అయినంత తీసుకున్నారు? ఇప్పుడు మేము వేసుకుంటాం ఎంత తీసుకున్నారు అబ్బాయి, ఇవి కింద కమెంట్స్ లో పెట్టమంది ఏమంటారు వాళ్ళు, ఒక 10, 20, 30 చెప్పండి. మరి మాకు ఒక ఐఫోన్ కొనుక్కున్నంత, ఐఫోన్ కొనుక్కున్నంత అర్థమైపోయింది మాకు, ఐఫోన్ కొనుక్కున్నంత తీసుకున్నారనమాట. అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, రెమ్యునేషన్ ఫీల్ అయ్యాను, నాకు సినిమా ఆఫర్ అవడానికి ఫీల్ అయ్యాను, అన్నిటికీ పర్లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మీ మూవీస్కి, నెక్స్ట్ మీరు సైన్ చేసే మూవీస్కి అన్నిటికి కూడా రెమ్యునరేషన్ పెంచారా? పెంచడం అంటే అట్లేం ఉండదు. పెట్టుకున్నారా మేనేజర్ని? మేనేజర్ని పెట్టుకున్న అంత రాలేదు, లేదు. ఆయన చిన్న క్యారెక్టర్ చేశాను జనాలలో, అది అయ్యయ్యో చిన్న క్యారెక్టర్ అంటారేంటండి. ఇవాళ మనం ఏ మూవీ ఒక్కొక్క మూవీలోనే ఒక చిన్న క్యారెక్టర్ చేసినా ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారో కూడా మనకి అర్థం కావట్లేదు, అంత స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. ఇవాళ ఇంత చిన్న మూవీలో చూసిన వాళ్ళు చెప్పినట్టు అయిపోతున్నారు, అలా అయిపోవాలంటున్నారా? అయిపోతుందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇంకా మేము పవర్ స్టార్ గారి కాంబినేషన్ లో చూస్తే నాకు సార్ని కలవాలి, సార్ని చూడాలి అని చాలా ఉంది. అంటే ఇప్పుడు నాకు అంటే నేను పవన్ కళ్యాణ్ సార్ తో ఉంటుందని కూడా నాకు తెలీదు, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. నాదొక అందులో క్యారెక్టర్ ఉంది అనమాట, స్టూడెంట్ రోల్ గా తప్ప నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు. అంటే సార్ పక్కనే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫ్రేమ్ లో. సో ఎలాగైనా మీ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది కదా చూడాలి అన్నది. అండ్ బల్గం గురించి ఎంత మాట్లాడుకున్నా ఇంకా తక్కువే, ఫైనలీ ఏం చెప్తారు బల్గం టీమ్ గురించి? వన్ వర్డ్ లో చెప్పాలి మాకు. ఆ టీం దొరకడమే నా అదృష్టం, అదొకటే వర్డ్ అంతే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అంటే వాళ్ళ వాళ్ళు, అంటే నేను ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు కదా సురభి నాటకం వేశారు వీళ్ళందరూ ఇంత, నేను భయపడ్డాను, అమ్మో వీళ్ళ దగ్గర నేను యాక్టింగ్ చేయగలుగుతానా వీళ్ళని అక్కడ చూసినప్పుడే వీళ్ళని చూసి భయపడ్డాను. ఎందుకంటే ఇప్పుడు నాతో అత్త క్యారెక్టర్ చేశారు చూసారా విజయలక్ష్మి గారు, ఆమె యాక్టింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. నేను సిరిసిల్లలో చూసినప్పుడు కూడా చాలా అంటే నేను భయపడ్డాను, అమ్మో ఇంత మందితో నేను చేయగలుగుతానా లేదా అని భయపడ్డాను. కానీ ఆ టీం దొరకడం అదృష్టం. వేణు సార్ లాంటి ఒక మంచి మనిషి ఫస్ట్ డైరెక్షన్ అంటే.
సూపర్. ఏదైనా పడ్డం పడ్డం ఒక గోల్డెన్, అంటే గోల్డెన్ స్పూన్ అనుకోవచ్చు, లేకపోతే గోల్డెన్ హ్యాండ్ ఆయన చేతిలో పడ్డారు. మీరు ఆయన చేతిలో పడ్డ వాళ్ళు ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉన్నారు. అవును, చూసానే ఈరోజు జబర్దస్త్. ఆయన టీమ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా మనకే దొరకట్లేదు వాళ్ళు ఎవరు కూడా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వేణు గారు కూడా అసలు ఎక్కడ దొరకట్లేదు ఆయన కూడా. సో హోప్ సో మీరు కూడా ఏమో మాకు ఎక్కడ దొరకకూడదు, దొరకపోయినా వస్తాను. వస్తారు కదా, నా కోసం వస్తారు కదా. థ్యాంక్ యూ అండి. సో మీరు ఇలానే ఇంకా మంచి మంచి రోల్స్ చేయాలి. అండ్ మీరు అనుకున్న కామెడీ ఇంకా ఇప్పటి వరకు మనకి ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలోనే కామెడీ చేయడానికి లేడీస్ ఎవరు లేరు. లేరు. సో హోప్ సో మీరు ఆ ప్లేస్ ని భర్తీ చేయాలి త్వరగా. అటువంటి మంచి కామెడీ రోల్ మీకు ప్రూవ్ చేసుకునే రోల్స్ మీకు పడాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.